హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్. ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు, నూనె, పసుపు వేసండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా వదిలేసానండి. అది దానికి కావాల్సిన ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం బిర్యానీ ఆకు. ఇవన్నీ కొంచెం పొడి కింద ఇలాగా డ్రైగా ఇలాగ వీటికి వేసేసుకోవచ్చండి. దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే అండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ హీట్ అవుతుంది. చికెన్ ముందే వాష్ చేసుకున్నాకనే వెంటనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 అవర్ అలా వదిలేస్తే టేస్ట్ బాగుంటుందండి. వాటికి పట్టి బాగాను మామూలుగా మసాలా పొడి కంటే ఇలా డైరెక్ట్గా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. చికెన్ అంటే అందరూ ఇష్టపడతారు కదండి, సాఫ్ట్గా ఉంటుంది కదా, పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చికెన్తో పాటు రసం పెట్టుకుని తింటే బాగుంటుందండి, ఎక్కువ చాలా ఇష్టంగా తింటుంటారు. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, యాలక్కాయ, అంటే కొంచెమే తీసుకున్నాను, 1/4 కేజీ చికెన్ అండి. 1/4 కేజీకి పెద్ద ఎక్కువ పట్టదు కదా, అందుకొంచెం తక్కువ వేస్తున్నాను. ఈ చికెన్లో ఆల్రెడీ దీనికి సరిపడినటువంటి సాల్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపేసి ఉంచానండి. కొంచెం ఆయిల్ కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట అండి. 1 అవర్ ఉంచేసాను. అలాగా బాగుంటుందండి, ఇలా కలిపి పెట్టుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అన్నమాట. ముందు ఉల్లిపాయ బాగా వేగాలండి. ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా వేగాలండి, మంచి ఓపెన్ పోయేంతవరకు వేసుకోవాలి, వేయించుకోవాలి అన్నమాట. నీళ్ళలో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అండి, చికెన్ ఏం కలుపుకున్నాను. ఇలాగా బాగా దగ్గరికి దీనిలో ఉన్న వాటర్ అంతా నా దగ్గరికి అయిపోవాలి, చికెన్లో ఉన్న వాటర్ అంటాను, ఎగిరిపోయాను, ఎగిరిపోతే టేస్ట్ బాగుంటుంది కదా. దీనిలో ఆల్రెడీ చికెన్లో ఉప్పు, కారం గట్ట వేస్తాం కదా అండి, మనం 4 అవర్లో వాటర్ వేసాక ఉడికేటప్పుడు చూసుకొని కావాలంటే అక్కడ మళ్ళీ కొంచెం వాటర్ వేస్తాను, దాంట్లో ఉప్పు గట్ట వేసుకోవాలి, టేస్ట్గా చాలా బాగుంటుందండి. రసం పెట్టుకుని రసం చికెన్ చేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ చికెన్ అందరూ ఇష్టపడతారు కదండి, మటన్ కంటే చికెన్ ఎక్కువ ఇష్టంగా తింటారు. ఎందుకంటే పీసెస్లో మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదండి చికెన్, మటన్ అయితే గట్టిగా ఉంటుంది, అందుగురించి అందరూ ఇష్టపడరు. ఎందుకంటే ఇది కొంచెం బాగా దగ్గరికి అవ్వనివ్వాలండి, దగ్గరికి అయిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను. ఇదిగోండి వాటర్ బాగా దగ్గరికి అయిపోయింది కదా అండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట,
చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. మనకి ఎక్కువ ఎక్కువ మసాలాలు గట్టి వేసేసుకోకుండా ఇలా వేసుకుంటే సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. వాటర్ వేసేస్తున్నానండి. వాటర్ తోటి బాగా దగ్గరికి ఉడకాలన్నారు. మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ. ఎంత టేస్ట్గా ఉంటుందండి చూపించిన విధంగా. కొంచెం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ ఫాల్స్ లో కనిపిస్తున్నాయి కదా, ఇన్ఫ్లుయెంట్ వాటర్ పడుతుంటే. చిన్నప్పుడు ఇలా వర్షం వస్తుంటే పడవలు చేసి వేసుకుని ఆడుకునేవాళ్ళం కదా అంటే అలాగే.